అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి మా ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా వారికి నా వాడు చేయాలనుకుంటున్న నిరసనకి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఒక రోజు నిరసనతో నిరాహార దీక్ష నిరాహార దీక్ష ఒక రోజు చేయటం పెద్ద విశేషమేం కాదు. కానీ ఈ జరిగిన అన్యాయానికి మద్దతుగా ఇది కేవలం వాడికి సంఘీభావం తెలియజేయటం కోసం చేస్తున్నది. ముఖ్యంగా ఎన్నో మాటలు చెప్పి ఉద్యోగస్తులకి ఎన్నో చేస్తామని చెప్పి కలబుల్లి మాటలు మా ఎన్నికల ప్రసంగంలో నా నియోజకవర్గంలో రెండు చోట్ల ఇప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఎన్ని వాగ్దానాలు చేశారో దానికి సాక్షిగా నేను ఉన్నాను, ప్రజలందరూ ఉన్నారు. మరి ఈ రకంగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి, నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఈ అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేక భరించలేక నేను కొన్ని నిజాలు నిర్భయంగా చెప్పటం దానికి మరి గతంలో విష్ణు పురాణంలో ఉన్న శిక్షల కన్నా పెద్ద పెద్ద శిక్షలు జగన్మోహన్ రెడ్డి కొంతమంది పోలీసు అధికారులని కైవసం చేసుకుని నాకు విధించటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు వీరికి జరిగిన అన్యాయం ఆ పిఆర్సీ రివర్సల్ ఈ విషయానికి వస్తే నేను నిన్న సోషల్ మీడియాలో ఈ రకంగా నిరసన దీక్ష తెలియజేస్తున్నానంటే కొద్దిమంది చాలా మంది చూడొచ్చు మీరు ఆ కామెంట్స్, కొద్దిమంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఉద్యోగస్తుల్ని నెగిటివ్ గా మాట్లాడుతూ చాలా కామెంట్స్ చేశారు. వీళ్ళకి తగిన శాస్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే ఉండాలి అని కూడా కొంతమంది తప్పుగా అంటే వారి దృష్టిలో వారి కడుపులో మంట ఆ రకంగా మాట్లాడారు. కానీ ఇది కేవలం కొద్దిమంది నాయకుల తప్పుకి కేవలం 10% కన్నా తక్కువగా ఉన్న నాయకులు గాని వారి తొత్తులు గాని చేసిన తప్పుకి ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష పెంచుకోవటం అసలు ఏమాత్రం సరైన పరిణామం కాదు. ఎంతో బాగా చదువుకొని మా రాజకీయ నాయకుల్లాగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరో కూడా ఏ చిన్న ఉద్యోగానికి అక్కడికి అటెండర్ ఉద్యోగానికి కూడా అర్హులు అర్హత ఉండాలి అంటే మరి మినిమం 10th క్లాస్ పాస్ అవ్వాలి. గ్రాడ్యుయేట్స్ కూడా అటెండర్ ఉద్యోగానికి కూడా కష్టపడి పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చి ఉంటే ఈ రకంగా కామెంట్ చేయటం అనేది చాలా తప్పు. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయులకి ఏమొస్తుందండి లంచం? ఎంతమందికి వస్తుంది లంచం తీసుకునే అవకాశం? మరి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పారు మరి వీరి జీతాలు ఎలా ఉన్నాయి, పెంచవలసింది ఎంతో ఉంది, సిపిఎస్ రద్దు చేస్తాం, గృహాలు నిర్మించుకుంటానికి విరివిగా లోన్లు ఇస్తాం అని ఇలా ఎన్నో మాటలు చెప్పి సడన్ గా జీతాలు పెంచకపోతే వాళ్ళు అవినీతిగా వాళ్ళ అవినీతిని ప్రోత్సహించినట్టే కదా అని కూడా మాట్లాడి ఇప్పుడు ఇలాగా యూటర్న్ తీసుకుంటాం, మాట తప్పను మడం తిప్పను అని చెప్పి పూర్తిగా రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళటం ఇది చరిత్రలో కూడా మనం ఎప్పుడు చూడలేం. ఇంటర్నమ్ రిలీఫ్ కన్నా ఫైనల్ ఫిట్మెంట్ తక్కువగా ఉంటాం. ఒకప్పుడు చిన్న ఇంట్లో అద్దుకుండేవాడు మరి వాళ్ళ కొత్త హెచ్ఆర్ఏ వచ్చిన తర్వాత వారికి జీతం మీదే బతికే వాళ్ళు 95% ఉంటారు. ఏదో రెవెన్యూలో ఇంకెక్కడో డబ్బులు కొట్టేసే అవకాశం కొంతమందికి ఉంటే ఉండొచ్చు, బట్ జీతం మీద బతికే వాళ్ళు
హైజెట్ పూరిపాకు పెంగుటిలకు మారిపోయే పరిస్థితి ఈ హెచ్ఆర్ఏ తగ్గింపు అలా ఎన్నో చోట్ల ఈ రకంగా చేశారు ఇది ఎవరు కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు తిరగాలి కేవలం ఒకలిద్దరు నాయకులు మేము రెండు చేతులతోటి వేశాం గెలిపించామను లేకపోతే వారి కులానికి చెందిన నాయకులు కొద్దిమంది ఏదో మాట్లాడారనో మద్దతుగా అందరినీ కూడా ఒక ఘాటన దయచేసి కట్టవద్దు ఉపాధ్యాయులకి ప్రభుత్వ ఉద్యోగులకి జరిగిన అన్యాయాన్ని మనందరం కూడా ప్రతిఘటిద్దాం కష్టపడి చదువుకొని పరీక్ష పాస్ అయి సేవా దృక్పథం ఎంతో కొంత ఉండాలి ఆ సేవా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారిని మనం చిన్నచూపు చూడటం సరికాదు వారికి సరైన నాయకులు లేరు అన్నది సుస్పష్టం ఎందుకంటే అక్కడికి వెళ్ళి తలూపు వచ్చి మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడేవాళ్ళు డెఫినెట్ గా నాయకత్వానికి అర్హులు కాదు వారు ఆ నాయకులతోనే ప్రయాణం చేస్తారా నాయకులను మార్చుకుంటారా మనకు అనవసరం వారికి ప్రజల సంపూర్ణ మద్దతు ఇవ్వటం మన కనీస బాధ్యత వారి సేవలు గుర్తిద్దాం కొంతమంది ఉత్సవంలో ఒకటి అలా గంజాయి మొక్కలు సహజం కొంతమందిని చూసి అందరినీ ద్వేషించటం విద్య నేర్పిన గురువులను ముఖ్యంగా ద్వేషించటం ఏమాత్రం సరైన పరిణామం కాదు సో కాబట్టి ఈ రివర్స్ పిఆర్సీని అంటే ఇచ్చిన జీవోల్ని తక్షణం వెనక్కి తీసుకొని వాళ్ళకి కనీస న్యాయం చెయ్యాలి అని చెప్పి మనందరం డిమాండ్ చేద్దాం రేపో మాపో వాళ్ళు నిజంగా నాయకులను ఎంత భయపడతారో తెలియదు వాళ్ళు దీక్ష చేపడితే నిరసన దీక్ష చేపడితే వారికి సంపూర్ణ మద్దతు పలుకుదాం ఈరోజు ఉదయం 8 గంటలకి ప్రారంభమైన నా ఈ చిన్ని ఒకరోజు దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూ అవుతుంది మరొకసారి గురువుని గౌరవిద్దాం ప్రభుత్వ ఉద్యోగుల్ని మన వంతు సపోర్ట్ మనం చేద్దాం రాయిని కరిగించే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతాం అన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు